नमस्कार मंदर की, दिस इज योर बॉय कार्तिक, ऑल द वे फ्रॉम पार्ट टू यूरोप सीरीज दी मॉस्को टू स्वीडन गुंडु कंटिन्यूड। सो ई वीडियो लो मीकु लिटरली मा यूरोप ट्रिप लो दी हाइलाइट डेस्टिनेशन गुरिंचि चेप्पबोतुन्नानु। इदि मेमु स्वीडन लो उन्नाम प्रस्तुतानिकि। सो इदि सिक्टुना टाउन, స్టాక్హోమ్ క్యాపిటల్ అంటే స్వీడన్ ది। అక్కడ నుంచి కొంచెం దూరంలో సిక్టునాన ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంది। సో అక్కడ ఉన్నాము అండ్ నా ముందర మీరు చూస్తున్నారు కదా, ది హోటల్ పేరు సిక్టునా స్టిఫ్టల్సన్. ఎందుకు ఈ పేరు పడిందంటే దీనికి ఈ హోటల్కి పెద్ద చరిత్రే ఉంది। సో ఇది మోర్ దాన్ 100 ఏళ్ళ ఓల్డ్ హోటల్ ఇది అండ్ కొన్ని పార్ట్స్ దీనిలో ఈ హోటల్లో ఉన్నాయో మోర్ దాన్ సెట్ టు బి 1000 ఇయర్స్ ఓల్డ్. ఒకటి రాయల్ ఉన్నాయి అంటే ఫస్ట్ వైకింగ్స్ ఉండేవాళ్ళు కాబట్టి, సో వాళ్ళవన్నీ కానీ ఉన్నాయి అండ్ ఓవరాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ విలేజ్. అసలు మీకు దూరం దూరం వరకు కానీ అసలు లిటరల్గా లేక్సే లేక్స్. సో స్వీడన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కంట్రీ ఆఫ్ లేక్స్. సో మీరు ఎక్కడ పోయినా మీకు ఏదో ఒక లేక్ కనిపిస్తుంది అండ్ స్విట్జర్లాండ్ మర్చిపోండి. ఇంక అసలు ఒక్కసారి మీరు స్వీడన్ వచ్చారంటే ఇంక స్విట్జర్లాండ్ కానీ మీకు తక్కువ అనిపిస్తుంది. సో నేను స్విట్జర్లాండ్ కానీ వెళ్ళాను కాబట్టి అసలు ఇక్కడ డెస్టినేషన్స్ చూస్తానే అసలు కళ్ళు పేలిపోయినాయి. అసలు దూరం దూరం వరకు మీకు ఒక్క ఇల్లు ఎక్కడన్నా చూడండి, ఆ పక్కన చూడండి ఎంత పెద్ద ప్యాలెస్. అదేదో ప్రైవేట్ ప్యాలెస్ అంటే చాలా రిచ్గా ఉంటారు మనుషులు కానీ ఇక్కడ. సో స్వీడన్ ఎందుకు వెళ్ళామంటే మేము ఈ ఆర్గనైజేషన్ పార్ట్ ఏది మా ఫ్యామిలీ అంతా వాలంటీర్లీ మేము చేస్తామో దాని వరల్డ్ కాంగ్రెస్ ఉన్నింది 165 ఇయర్ ఓల్డ్ సెలబ్రేషన్ కోసము. సో అందుకే అది 6-2 స్వీడన్లో జరిగింది, 6-11 ఆగస్ట్. సో అది IOGT వరల్డ్ కాంగ్రెస్ అంటారు, విచ్ ఈజ్ నౌ కన్వర్టెడ్ టు మోవెండి. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వరల్డ్లోనే అండ్ చాలా ప్రసిద్ధి చెందినది. సో చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ ప్రివెన్షన్ అని, డ్రగ్స్ అని. సో మా కుటుంబంలో మేము ఎప్పుడు టైం వచ్చినా కానీ లేకపోతే ఎప్పుడు మాకు ఫ్రీ ఉన్నా కానీ మేము పోయి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం చేస్తూ ఉంటాము. సో వాళ్ళు మమ్మల్ని యాజ్ రెస్పెక్ట్, యాజ్ అవర్ అంటే మేము వాలంటీర్లీ పని చేస్తున్నాం, మా ఖర్చులు పెట్టుకోను కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు స్వీడన్కి. సో డే 1 వరల్డ్ కాంగ్రెస్ లోనే మాకు ఇలా గ్రూప్లు ఇచ్చేసారు, యూత్ గ్రూప్ లాగా. సో ఆ యాక్టివిటీ కోసం ఇది నా గ్రూప్. సో కొంచెం మంచి ఫన్ యాక్టివిటీస్ లాగా చేసుకుంటా, గేమ్స్ పెడతారు అంటే మీ ఏజ్ గ్రూప్ ప్రకారం మీకు యాక్టివిటీస్ అంతా పెడతారు వరల్డ్ కాంగ్రెస్లో. సో అన్నీ కలిపి మీకు ఇంక అంటారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఆ 5 రోజులు అలాగే ఉంటాయి. సో మీకు మిస్టర్ థీరా తెలిసిందే కదా, థాయిలాండ్ వ్లాగ్లో మీరు చూసింటారు మిస్టర్ థీరాని. అండ్ ఇలా కాంగ్రగేట్ అవుతారు అంత అంటారు ఓల్డ్ వాళ్ళైనా ఎవరైనా. సో స్పెషల్గా మీరు స్వెన్ ఓలవ్ కాల్సన్ని మస్ట్ డెఫినెట్గా మీరు చూడాల్సిందే. ఈయన 75 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కానీ అసలు సూపర్ ఫిట్గా ఉంటాడు. Your Bharat members doing up the IOGT stuff. Yes, and Sunil. Shubham. ఇవే కాకుండా మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ చాలా కండక్ట్ చేస్తారు. అంటే మీకు ఏ స్పోర్ట్ ఇష్టం ఉన్నా మీరు అది పోయి వాళ్ళకి చెప్తే అది లిటరల్గా వాళ్ళు మీకోసం ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎంత ఏమంటారు అమేజింగ్ తినండి చూడండి. ఇది ఒక చిన్న టౌన్, స్మాల్ పల్లె అనుకోండి సిక్టూన్ అనేది. అక్కడ కానీ ఇలాంటి సాలిడ్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే అసలు లిటరల్లీ మనుషులు లేరు కానీ ఫెసిలిటీస్ అన్నీ పెట్టేసుకున్నారు. సో పల్లెలో మీరు ఇమాజిన్ చేయండి, ఇదంతా పల్లెలో ఫెసిలిటీ. మనుషులు మీరు ఇలాంటి ఈవెంట్లు తప్ప ఎప్పుడు కనిపించరు. సో మనుషులు అసలు లేరు కానీ అంతంత ఫెసిలిటీస్ కట్టున్నారు చూడండి. అసలు ఎంత అమేజింగ్ కోర్టు ఇది, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఏమన్నా ఆడుకోవచ్చు లోపల. సో స్వీడన్ యూరోప్లోనే డెవలప్మెంట్లో క్రీమ్ అంటారు, ఎందుకంటే అంత డెవలప్డ్ కంట్రీస్ ఇవన్నీ. Reflections and understand our realities.
అక్కడ స్టేజ్ మీద మాట్లాడుతుంది క్రిస్టినా స్పర్కోవా అని. సో మేము మంటారు ఆమె ఇండియా కానీ ఛాన్సర్లు వచ్చున్నారు అండ్ ఎప్పుడప్పుడు వాలంటీర్ యాక్టివిటీస్ జరుగుతాయి, మమ్మల్ని కానీ పిలుస్తారు కాబట్టి మేము అప్పుడు అలా పోయేవాళ్ళం. సో అలా ఆమె మాకు పరిచయం అండ్ షీఈస్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ షీఈస్ ది ప్రెసిడెంట్. అండ్ అంకిత్ మీరు రష్యా బ్లాగ్లో కానీ చూసింటారు, సో హీ హ్యాస్ అన్ అమేజింగ్ టాలెంట్. పియానో ఎక్సలెంట్గా వాయిస్తాడు, వినండి. సో డే టూ మాకు ఆఫ్టర్నూన్ లంచ్ అంతా గ్రూప్ లంచ్ లా పెట్టారు. అసలు అమేజింగ్ గా ఏమంటారు అందరూ ఒకే, మా ఎవరెవరు ఒక మోర్ దెన్ ఒక 5000 కన్నా పైన వచ్చి ఉంటారు పార్టిసిపెంట్స్ అంతా వరల్డ్ కాంగ్రెస్కి, వాళ్ళందరినీ ఒకే చోట పెట్టి. సో స్పెషల్గా ఈరోజు ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కానీ జరుగుతుంది ఈ బ్యూటిఫుల్ టౌన్ ఆఫ్ సిక్టూనాలో. సో ఒక ఫేమస్ సింగర్ కానీ వచ్చున్నారు, సో ఆమె పర్ఫామ్ చేస్తారు అండ్ మీరు కావాలంటే డ్యాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఈ కాంగ్రెస్ అంతా ఆబ్వియస్లీ సిన్స్ ఈ ఎన్జిఓ యాంటీ ఆల్కహాల్ కాబట్టి ఓన్లీ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్ని చోట్ల పెడతారు. Enjoying the beautiful music by Caroline. Then I began to singer fall so low. Couldn't find me no friend. ఈ టైం గురించి ఇంకొక అమేజింగ్ థింగ్ చెప్తాను చూడండి, ఏంటంటే ఇక్కడ సిన్స్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు చాలా రిచ్ కాబట్టి ఇక్కడ ఈ షాప్ కీపర్స్ ఉంటారు వాళ్ళు 4:30 PM తర్వాత అసలు షాప్లు ఓపెన్ చేయరు. మీరు 5 మినిట్స్ లేట్ వచ్చినా కానీ మీరు వెళ్ళిపోండి అంటారు. That's like literally there's no connection actually. చిన్న యాక్టివిటీ లాగా బాగా మంచి ఫన్ యాక్టివిటీ చేయించారు. మీకు చెప్పాను కదా అసలు లిటరలీ సిక్టూన్ అంత లేక్స్ ఉంటాయని. సో మేము మంచిగా స్విమ్ వెళ్ళాము, మేమందరం ఫ్రెండ్స్, సో కొలీగ్స్ అంతా ఎవరెవరు ఉన్నారు. సో ఇక్కడ పెద్ద పట్టించుకోరండి, అంటే మన ఇండియా లాగా చాలా మంటారు పట్టించుకోవడం అలాంటివి ఉండదు, అందరూ ఫ్రెండ్స్ అని బాగా ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో సిక్టూన్ అంతా మీకు లేక్సే లేక్స్, ఎక్కడైనా పోండి స్విమ్మింగ్ వచ్చి ఉంటే చాలు, మీరు అసలు ఎంత స్విమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా చూసారా కి ఆరెంజ్ జ్యూస్తో పార్టీలు జరుగుతున్నాయి ఇక్కడని, ఆల్కహాల్ లేదు కానీ ఆరెంజ్ జ్యూస్లతో జరుగుతున్నాయి, కానీ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ IOGT అబౌట్. సో ఫన్ క్యాన్ బి వితౌట్ ఆల్కహాల్ టూ అని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇండియన్ పాటలు లేకుండా ఫన్ ఎలా అండి? సో అందుకే కొంచెం మన దేశీ పాటలు కానీ బజవాయించినాం. పార్టీలో జరుగుతున్నట్టు ఇలా కట్టబెట్టి ఎవరు ఎంత కింద పోగలది దాన్ని కవర్ చేస్తారో అవి చేస్తూ ఉంటారు. సో యా ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫన్. సో నేను పెద్దగా మరీ ఎక్కువ చేయలేకపోయాను కానీ కొంతమంది లిటరల్గా అసలు వంగి అన్నీ చేసినారు.
అన్నిటికన్నా సూదింగ్ వ్యూ అందుకే లాస్ట్లో పెట్టాను మీకోసము. సో నెక్స్ట్ వ్లాగ్ లిటరలీ పార్ట్ టూ, అంటే పార్ట్ టూలో ఎపిసోడ్ టూ, ఇది స్టాక్ హోమ్ తిరిగినప్పుడు, స్టాక్ హోమ్ సిటీ వెళ్ళినప్పుడు దాని గురించి వ్లాగ్ చూపిస్తానండి. అసలు స్వీడన్ లిటరలీ అందాలంతా మీకు అప్పుడు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక బోట్ యార్డ్ వాళ్ళది. సో ఇవన్నీ పల్లెలు, ఆ స్వీడన్లో ఉన్న పల్లెలలో ఇవన్నీ బోట్లు. యు కాంట్ ఇమాజిన్, అంతే ఇలా ఇక్కడ అంతే అండి. సో వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మళ్ళీ కలుస్తాను.